పీపుల్స్ పల్స్ ట్రాకర్ పోల్స్ సర్వే ఆ ప్రాంతాలలో గెలుపు ఎవరిదంటే వైసీపీ ఆవిర్భావం నుంచి ఎస్సీలు ఆ పార్టీ వెంట నడుస్తున్నారు. ఎస్టీలు సైతం ఆదరిస్తున్నారు. 2014 ఎన్నికలలో సైతం ఆ రెండు వర్గాలు వైసీపీకి అండగా నిలిచాయి. 2019 మాత్రం ఏకపక్షంగా మద్దతు తెలిపాయి. మొత్తం 36 రిజర్వు నియోజకవర్గాలకు గాను 34 చోట్ల వైసీపీ ఏకపక్ష విజయం సాధించింది. అయితే ఈసారి ఎందుకో ఆ రెండు వర్గాలు వైసీపీపై అనుమానపు చూపులు చూస్తున్నాయి. గత 5 ఏళ్ల పాలనలో ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక పథకాలు లేకపోగా ఉన్న వాటిని సైతం తొలగించారు. దశాబ్దాలుగా వస్తున్న రాజ్యాంగబద్ధ కేటాయింపులను సైతం రద్దు చేశారు. దీంతో ఆ రెండు వర్గాలలో వైసీపీకి అసంతృప్తి కనిపిస్తోంది. తాజాగా ఓ సంస్థ చేపట్టిన సర్వేలో ఇదే తేలింది. గత 5 సంవత్సరాలుగా చర్యలతో ఆ రెండు వర్గాలు దూరమయ్యాయని తెలుస్తోంది. పీపుల్స్ పల్స్ ట్రాకర్ పోల్ అనే సంస్థ తాజాగా ఓ సర్వే చేపట్టింది. 29 ఎస్సీ నియోజకవర్గాలతో పాటు 7 ఎస్టీ నియోజకవర్గాలలో సర్వే చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ గెలుస్తుంది అనే అంశంపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది. అయితే ఇందులో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలలో ప్రజలు ఎన్డీఏ వైపు మొగ్గు చూపారు. ఎస్టీ నియోజకవర్గాల్లో మాత్రం యథావిధిగా కనిపిస్తోంది. మొత్తం 29 ఎస్సీ నియోజకవర్గాలకు గాను 19 చోట్ల టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలిచే ఛాన్స్ ఉంది. 10 చోట్ల మాత్రం వైసీపీ విజయం సాధిస్తుందని ఈ సర్వే తేల్చింది. ఇక ఎస్టీ నియోజకవర్గాల విషయానికి వస్తే 7 నియోజకవర్గాలలో 5 చోట్ల వైసీపీ గెలుపొందే అవకాశం ఉంది. 12 చోట్ల మాత్రం ఓటమికి స్పష్టత కనిపిస్తోంది. ప్రధానంగా ఎస్సీ నియోజకవర్గాలలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గత 2 ఎన్నికలలో ఎస్సీ నియోజకవర్గాలలో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. కానీ ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టడం, చాలా రకాల పథకాలు నిలిచిపోవడం వంటి కారణాలతో ఎస్సీల్లో ఒక రకమైన అసంతృప్తి ఉంది. మరోవైపు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందాకృష్ణ మాదిగ ఎన్డీఏకు మద్దతు తెలిపారు. దీంతో మాదిగలు ఏకపక్షంగా కూటమి వైపు వచ్చారు. 29 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలలో మాదిగలు ఎక్కువగా ఉన్న చోట్ల కూటమి గెలుపొందే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గాలలో ఎన్డీఏ కూటమికి 51.81%, వైసీపీకి 42.83% ఓట్లు దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. గత ఎన్నికలలో ఎస్సీ నియోజకవర్గాలలో వైసీపీ 27 చోట్ల గెలిచింది. టీడీపీ, జనసేన చిరోస్థానం దక్కించుకున్నాయి. ఎస్టీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 7 స్థానాలకు గాను 5 చోట్ల వైసీపీ విజయం సాధించనుంది. 2 చోట్ల కూటమి గెలిచే ఛాన్స్ కనిపిస్తోంది. గత ఎన్నికలలో 7 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది, వైట్ వాష్ చేసింది. కానీ ఈసారి ఆ స్థాయి ఫలితాలు దక్కే ఛాన్స్ కనిపించడం లేదు. ఈసారి గిరిజనులలో కూడా స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. మొత్తానికైతే రిజర్వ్డ్ నియోజకవర్గాలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి.